ఓం శ్రీ గురుభ్యానమ శ్రీ మహాగణాధిపతయనమ దేవపరసీ సమీక్షలు స్వాగతం సింహరాశి ఈ సింహరాశిలో మహానక్షత్రం నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం మొదటి పాదం ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం సెప్టెంబర్ నెల పదహారు నుంచి ముప్పై వరకు ఎలా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ కొన్ని సూచనలు ఈ నెలలో పద్దెనిమిదవ తారీఖు నుంచి ఇరవై ఏడవ తారీఖు వరకు మన మహాకామశ్రీపీఠంలో గణపతి నవరాత్రోత్సవాలు జరుగుతాయి ప్రతిరోజు గణపతికి అభిషేకము గణపతి హోమాలు జరుగుతాయి ఇవన్నీ సామూహికంగా ఇందులో పాల్గొన్న అందరి గోత్రామాల్లో జరుగుతాయి ఈ గణపతి నవరాత్రుల మధ్యలో అష్టమి నుంచి ఇరవై రెండవ తారీఖు నుంచి అక్టోబర్ ఆరో తారీఖు దాకా మహాలక్ష్మి వ్రతం జరుగుతుంది ఈ మహాలక్ష్మి వ్రతము గణపతి నవరాత్రులు జరిగే పూజలన్నీ కూడా సామూహికంగా జరుగుతాయి ఈ మహాలక్ష్మి వ్రతంలో ప్రతిరోజు షోడశలక్ష్మి పూజ పదహారు రూపాయలు లక్ష్మీదేవి పూజించడము ఇవన్నీ జరుగుతాయి జపాలు శ్రీ సూక్త పారాయణాలు జరుగుతాయి ఇందులో పాల్గొనే అందరి గోత్రనామాలతో ఇవన్నీ కూడా జరుగుతాయి ఇరవై తొమ్మిదో తారీఖు పౌర్ణమి ఆ రోజు దశమహావిజుల హోమము వారాహి హోమం రాజశ్యామల హోమం జరుగుతాయి పౌర్ణమి నడిచేసిన మంత్రోపదేశాన్ని కొద్దిగా ముందుగా ఇరవై ఐదవ తారీఖున మంత్రోపదేశం చేయడం జరుగుతుంది ఉదయం తొమ్మిది నుంచి పన్నెండు వరకు ఈ మంత్రోపదేశం ఉచితము ప్రత్యక్షంగా మన పీఠానికి వచ్చి ఉపదేశం తీసుకునేవారు తొమ్మిది నుంచి పది మధ్యలో రావాలి ఫోన్ ద్వారా ఉపదేశం వాళ్ళు పది నుంచి పన్నెండు మధ్యలో ఫోన్ చేయవచ్చు స్క్రీన్ ఉన్న మొదటి నెంబర్కి దానికి సంబంధించి మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉంటుందో చూద్దాం టూ ఆఫ్ పెంటికల్స్ ఇంకా ఆర్డర్ తీస్తాను సిక్స్ ఆఫ్ కప్స్ ఇంకా తీసుకుందాం వీల ఫార్చ్యూన్ మీరు ఏం జరిగినా మన మంచిగా జరుగుతుంది అనే భావనలో మీరు ఉంటారు అలా ఉండడం మంచిదే కానీ కొంచెం జాగ్రత్త అవసరం మీకు తెలియకుండా మీ చుట్టుపక్కల ఉండే సమాజం మీ గురించి ఏమనుకుంటుంది ఎలా అనుకుంటున్నారు మీకు సహకారం ఎంతవరకు ఉంటుంది ఎవరిని మీరు గుడ్డిగా నమ్మవచ్చు ఎవరి మీద ఆధారపడవచ్చు అనేటువంటిది ఒకటికి రెండు సార్లు ఆత్మ పరిశీలన చేసుకుని నిర్ణయాలు తీసుకోవాలి మూడ్ స్వింగ్స్ ఉంటాయి ఫైనాన్షియల్గా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి జాగ్రత్త అవసరం మీకు లేకపోతే కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఆర్థికమైన విషయాల్లో ఎవరి మీద అతిగా ఆధారపడవద్దు ఊహించని ఒత్తిడి ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్త తీసుకోవడం మీకు ముఖ్యమైనటువంటి సూచన అన్ని అనుకూలంగా కనబడుతూ ఉంటాయి కానీ అంతర్లీనంగా కొంత వ్యతిరేకత ఉంటుంది జాగ్రత్తగా గమనించండి మనకు చాలా సూక్ష్మంగా పరిశీలించాలి ప్రతి సంఘటనని ప్రతి మాటని లోతుగా విశ్లేషించుకుని నిర్ణయాలు తీసుకోండి తొందరపడద్దు మాట విసరద్దు మీకు చెడగా కనివ్వండి చెడు కాకపోవచ్చు మంచిగా కనివ్వండి మంచి కూడా కాకపోవచ్చు అందువల్ల ఒకటి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి మీ పాస్ట్ ప్రెసింట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ ప్రజెంట్ ఫ్యాంట్ ఫ్యూచర్ ఆఫ్ కప్స్ పర్వాలేదు ఇక్కడ మీకు రిజల్ట్లో కొంత భిన్నంగా కనబడుతోంది కొంత డిఫరెన్స్ వస్తుంది ఇక్కడ మీకు మొట్టమొదటి చెప్పింది సొసైటీలో సోషల్ లైఫ్లో గుడ్డిగా నమ్మద్దు డిపెండ్ అయ్యేసే పనులు ఏమి ఉంటాయో వాటి మీద ఎక్కువ డిపెండ్ అవ్వకుండా మీరు సొంతంగా ఆలోచించుకోండి అని చెప్పి వస్తుంది ఇక్కడ ఈ ఈ రీడింగ్ వచ్చేసరికి మీ పాస్ట్లో కొంత ప్రశాంతమైన వాతావరణమే బంధుమిత్రులు రాకపోకలు లేకపోతే మీరు వేరే ఊళ్ళో వెళ్ళాలి కానీ ఇవన్నీ కూడా ప్రయాణాలు అనుకూలమైన వాతావరణం ప్రజెంట్లోకి వచ్చేసరికి హీరో ఫ్యాంట్ మీ ఇక్కడ గుడ్డిగా నమ్మద్దు అని చెప్పాను కదా లోతుగా పరిశీలించండి అని చెప్పాను కదా పరిశీలిస్తారు ఇరవై ఒకటో తారీఖు తర్వాత అప్పటిదాకా కొంత డైలమా డిస్టర్బెన్స్ ఉంటుంది ఇరవై ఒకటో ఎవరైనా తర్వాత ఒక్కసారి గతం నెమరు వేసుకుని ఏం జరిగింది ఏం జరుగుతోంది ఏం చేయాలి అనే విషయాల్ని కూలంకషంగా మీరు చర్చించుకొని ఆలోచించుకొని మీ సమస్యకు తగిన పరిష్కారాన్ని మీరు వెతికే ప్రయత్నం చేస్తారు దాంట్లో మీరు విజయం సాధిస్తారు గౌరవం పొందుతారు గుర్తింపు వస్తుంది మర్యాదస్తులు అనేటువంటి పేరు ఉంటుంది సౌమ్యులు అనే పేరు ఉంటుంది బాగానే ఉంటుంది ఫ్యూచర్ కార్డులో కూడా ఏస్ ఆఫ్ కప్స్ బాగానే ఉంది అధిక ధన ప్రాప్తి అకస్మాత్ ధనయోగాలు కనబడుతున్నాయి ఊహించని ధనలాభాలు కనబడుతున్నాయి మీకు అన్ని రకాలకు కూడా మీకు అనుకూలంగానే కాలం కనబడుతుంది ప్రశాంతమైన వాతావరణమే ఏర్పడుతుంది కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ కప్స్ ఏదో ఒక బలమైన మార్పు ఒకటి మీరు కోరుకుంటూ ఉంటారు ఎలాగైనా మార్పు తీసుకోవాలి అనేటువంటి ఆలోచనలో మీరు ఉంటుంది కుటుంబరంగా సామాజికంగా కూడా స్థాన చలనమా ఉద్యోగంలో మార్పు ఇంకేదైనా కానీ అన్ని రకాలుగా మీరు ప్రిపేర్ అయి ఉంటారు చిన్న టెక్నికల్గా ఏదో చిన్నది ఒక అడ్డం ఉంటుంది ఆ అడ్డాన్ని ఎలా అధిగమించాలో మీకు తెలియదు మీ తెలియని కనబడని అడ్డం ఒక పని చేస్తున్నప్పుడు మీ మైండ్ క్లియర్గా ఉంటుంది సిస్టంలో ఎక్కడో డిఫరెన్స్ ఉంటుంది మీరు లోన్ అప్లై చేశారు సపోజ్ మీకు ఎలిజిబిలిటీ ఉంది అన్నీ ఉన్నాయి ఏ ప్రాబ్లం లేదు కానీ ఆ బ్యాంక్ రూల్ ప్రకారం ట్వంటీ వన్ దగ్గర లోన్ రిలీజ్ చేయకూడదు అన్నారనుకోండి మీరు ఏం చేయలేరు ట్వంటీ వన్ డేస్ మీరు వెయిట్ చేయాల్సిందే అలాగా అందువల్ల ఒక చిన్న ఇబ్బంది ఏదో ఉంటుంది ఆ పని కదలకలో కనబడని ఆటంకం ఉంటుంది జాగ్రత్తగా గమనించి నిర్ణయాలు తీసుకోండి ఎలా ఉంటుంది శివ ఆఫ్ సోర్ట్స్ కొంత జాగ్రత్త అవసరం లేకపోతే కొంత ఇబ్బందులు పడే అవకాశం కనబడుతుంది మీకు చెప్పినది మొట్టమొదట ఎవరి మీద గుడ్డిగా మీరు నమ్మద్దు ఆధారపడద్దు అలాగే చాలా జాగ్రత్తగా విశ్లేషించాలి మంచిగా కనబడి మంచి కాకపోవచ్చు చెడు కను చెడు కాకపోవచ్చు అనేది మీతో ఎదుటి వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు మీ నోట్లో మీరు ఏదైనా స్టేట్మెంట్ వస్తే అది కొంచెం మీకు ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా చుట్టుపక్కల వాళ్ళని గమనించుకుని మాట్లాడి వాళ్ళు ఏ ఉద్దేశంతో మీద డిస్కషన్ పెడుతున్నారో అది చూసుకుని డిస్కషన్ చేయండి లేకపోతే ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం కొన్ని సందర్భాల్లో కనబడుతుంది ఇరవై మూడు ఇరవై ఏడు తారీఖుల మధ్యలో ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి పేజ్ ఆఫ్ పెయింటిగర్స్ ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వస్తుంది వచ్చే అవకాశం కనబడుతుంది బలంగా చిన్న చిన్న జాబ్స్ వాళ్ళకి వస్తుంది ఫ్రెషర్స్కి వస్తుంది సీనియర్స్కి కొంచెం కష్టంగా కనబడుతుంది వ్యాపారం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది టూ ఆఫ్ సోర్ట్స్ కొంత ఒత్తిడి ఎదుర్కొంటారు కొంత అయోమయ స్థితి ఉంటుంది ఏం చేయాలి ఏం చేయాలి అర్థం కాదు ఇప్పుడు జనరల్గా గ్లోబల్గా జరిగే చేంజెస్ ఏవైతే ఉంటాయో మనకు తెలుసో తెలియకో మన మీద ఎంతో కొంత ప్రభావాన్ని మనం చూపిస్తూ ఉంటాయి అది ఎలా ఎదుర్కోవాలి మీకు తెలియదు కొంత అయోమయానికి గురవుతూ ఉంటారు మనోధైర్యానికి మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది మనోధైర్యానికి పరీక్షాకాలంలాగా ఉంటుంది సహనంతో ఉండాలి ఎవరితో మీరు దేబలాడి ఏం చేయాలి మీకు అర్థం కాని పరిస్థితిలో ఉంటుంది ఒంటరి పోరాటం ఎక్కువగా ఉంటుంది ధైర్యంతో ఉండండి ఆర్థికంగా మీకు ఎలా ఉండబోతుంది కానీ వ్యాపారస్తులకి ఇంకా కొంచెం సహనంతో ఉండాలి కొత్త యాక్టివిటీస్ చేయకుండా ఉంటే మంచిది ఈ సమయంలో ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది హే ఆర్థికంగా ఏమి ఇబ్బంది ఏమి ఉండదు నడుస్తూ ఉండదు పర్వాలేదు సరిపోయిన డబ్బు ఉంటుంది ఆర్థికంగా కానీ కష్టాలు ఇబ్బంది ఏమి ఉండవు ఆరోగ్యపరంగా మీకు ఎలా ఉంటుంది సన్ పర్వాలేదు కొంచెం పడి దెబ్బలు తగలుచుకునే అవకాశం ఉంటుంది మీరు మేడమెట్లప్పుడు దిగేటప్పుడు నీళ్ళలో నడిచేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి పడి కింద పడి దెబ్బలు తగ్గించుకునే అవకాశం ఉంటుంది ఎడంకాలుకి మోకాలు చీలమండ పాదం వీటి దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఇది ముఖ్యంగా సంఘటన జరుగుతుందా సిక్స్ ఆఫ్ పెంటికుల్స్ ఎవరి మీద అధిక ఆధారపడవద్దు మీకు సహాయం చేయగలిగే అవకాశం ఉండి సహాయం చేయరు కొంతమంది ఈ మూడో వారం అంతా మీకు అలాగే ఉండదు నాలుగో వారంలో కొంత ఫ్రీ అవుతారు సహాయం పెద్దగా దొరకదు ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో ఎవరిని ఏది అడగండి అడిగి భంగపడ్డం తప్ప మీకు ఉపయోగం ఉండదు ఆడవాళ్ళకి ఏదైనా సూచన ఉందా ఫుల్ రిస్కీ నిర్ణయాలు ఏం తీసుకోకండి తెలియని పని ఏదో చేసి మీరెండు ప్రూవ్ చేయాలి అనే ప్రయత్నాలు చేయకండి దానివల్ల కొంత మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది విద్యార్థుల పిల్లలకి అయితే సూచన ఉందా సెవెన్ ఆఫ్ సిక్స్ ఆఫ్ వ్యాన్స్ తొందరపడద్దు మీరు కూడా నేను ఇలా చేస్తాను అలా చేస్తాను గొప్పలు చెప్పుకోవద్దు వాస్తవంలో ఉండండి గొప్పలు చెప్పుకుంటే పొద్దున్న పళ్ళ తర్వాత పరుగు పోతుందా చెయ్యకపోతే అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి నక్షత్రాలు వేరే తీసుకుంటే మఖం వాళ్ళకి ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ సోట్స్ చెప్తాను పప్పు వాళ్ళకి ఎలా ఉంటుంది డెత్ డెత్ కౌంటికింగ్ తీసుకోవాలి ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ చెప్తా ఉత్తర వాళ్ళకి ఎలా ఉంటుంది టూ ఆఫ్ నక్షత్రాన్ని వారిగా తీసుకున్నప్పుడు కొన్ని ఇబ్బందులు కనబడుతున్నాయి మఖా నక్షత్రం వాళ్ళకి అష్ట కింద ఉంటుంది ఏ పని చేయాలన్నా ఎలా చేయాలన్నా అర్థం కాదు కొన్నిసార్లు అనారోగ్యము మీరు ఆడవాళ్ళైతే మీకే అనారోగ్యము మీరు మగవాళ్ళైతే మీ ఇంట్లో భార్యకి కానీ పెళ్ళి కాకపోతే మీ అమ్మగారికి పెళ్ళి అయితే మీ భార్యకి కొంత అనారోగ్యం కలిగే అవకాశం కనబడుతోంది సూచిస్తోంది హార్మోన్ ఇంబ్యాలెన్స్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ దెబ్బలు తగలడం కానీ ఏదైనా కొంత అనారోగ్యం కనబడుతోంది ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల్లో చాలా జాగ్రత్తగా ఉండండి ప్రయాణాల వాటిలో జాగ్రత్తగా ఉండండి కొంచెం సొంతంగా మీరు మెడికల్ షాపులో మందులు వాడివేం చేయవద్దు ఏదైనా హెల్త్ ఇష్యూస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి సొంత ప్రయోగాలు చేయవద్దు అలాగే అనవసర స్టేట్మెంట్లు ఏమి ఇవ్వద్దు మీరు మాట ఆ మాట కట్టుబడి నిలబడాల్సి వస్తుంది అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి పుబ్బా నక్షత్రం వాళ్ళకి అకస్మాత్తుగా ఊహించిన చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది మీకు ఆల్రెడీ దీనికి సంబంధించి కొంత కొంత ఇన్ఫర్మేషన్ మీకు ఒక మూడు నాలుగులో కితన నుంచి మీకు ఉంటుంది ఇప్పుడు ఏమైనా అకస్మాత్తుగా చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది మీరు తీసుకునే నిర్ణయాలు పునః సమీక్షించుకోవాలి మనకి చేస్తుంది రైటా రాంగా అనేటువంటి చూసుకోండి తొందరపడొద్దు తొందరపడి మాట్లాడద్దు మీకు ఇంచుమించు ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల దాకా ఆ రెండు రోజులు ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల్లో కొంత మీకు స్తబ్దత ఉంటుంది కొంత అయోమయానికి గురవుతారు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి లేకపోతే కొంత ఇబ్బందులకు గురయ్యే అవకాశం కనబడుతోంది మీకు కానీ మీ సమీప బంధువులకు కానీ ఎవరినైనా సిక్ అయ్యే అవకాశం కనబడుతుంది దాని మూలంగా మీరు కొంత ఒత్తిడి ఎదుర్కొనే అవకాశం కూడా కనబడుతుంది ఉత్తరాక్షిత మొదలపాదం వాళ్ళకి స్స్తబ్దంగా ఉంటుంది చప్పగా సాగిపోతుంది పెద్దగా మార్పులు ఏమి ఉండవు ఏం చేయాలి ఎలా చేయాలి అర్థం కాదు వ్యాపారం చేసేవాళ్ళు ఉత్తరాక్షిత మొదలపాదం వాళ్ళు అయితే రిస్క్ యాక్టివిటీస్ ఏమి తీసుకోకుండా ఉండే మంచిది జాగ్రత్తగా ఉండండి తొందరపడి నేను తీసుకోవద్దు ఏదైనా ఇల్లు కానీ స్థలం కానీ పొలం కానీ అమ్మాలన్నా కొనాలన్నా ఏదైనా కానీ ఈ పది రోజులు లాగి చేసుకుంటే మంచిది పరిహారం ఏం చేసుకోవాలి మఖవాళ్ళు ఏం పరిహారం చేయాలి లవర్స్ ఇంకొక ఆర్డర్ తీసుకుందాము సెవెన్ ఆఫ్ కప్స్ షోడశ లక్ష్మి పూజ చేసుకోండి షోడశలక్ష్మి పూజా విధానం వీడియో అప్లోడ్ చేస్తాను త్వరలోనే నేను ఇంకా ఇరవై రెండో తారీఖు మహాలక్ష్మ్రతం కాబట్టి ఈ లోపలికి అప్లోడ్ చేస్తాను షోడశ లక్ష్మి పూజ చేసుకోండి అందులో రెండు మూడు విధానాలు చెప్తాను మీకు వీలైన విధానం మీరు చేసుకోండి అలాగే ధన్వంతరి మంత్ర జపం కూడా చేసుకోండి ధన్వంతరి మంత్ర జపం చేసుకుంటే బాగుంటుంది ఇవేమీ వీలు కాకపోతే ఆది హృదయం పారాయణ చేసుకోండి పుష్యం వల్ల ఏం చేయాలి టెన్ ఆఫ్ సోట్స్ మీరు ప్రత్యేక పరిహారం ఉండేది అక్కర్లేదు నిచ్చిపూజ చేసుకోండి చాలు ఆ పుష్యం కాదు పుబ్బా నక్షత్రం ఉత్తరా నక్షత్రం వల్ల ఏం చేయాలి నైన్ ఆఫ్ పెంటికల్స్ మీరు మాతంగి జపం చేయించుకోండి లేదా చేసుకోండి మాతంగి కానీ వశ్యమాతంగి మంత్రం ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం ఓం నమో భగవతి శ్రీ మాతంగీశ్వరి మయి జ్వల జ్వల ప్రజ్వల ప్రజ్వల అసాధ్యం సాధే అసాధ రక్ష రక్ష సర్వదుష్టేభ్యో హుంఫట స్పహ అనేటువంటి వశ్యమాతంగి మంత్రం జపం చేయించుకోండి బాగుంటుంది మీకు మొత్తం మీద కొంచెం జాగ్రత్తలు అవసరం జాగ్రత్తలు తీసుకోండి పరిహారాలు చేసుకోండి బాగుంటుంది శుభం భూజాత్